2014 वो भूमा की चार मरी तरवा भूमा अंबड़े टीडीपी चेर इपड़े वैएससीपी की मदत की पार्टी चेर खचिता मरी आ ग्राम शिल्पा मोहन रेड्डी की अत्यधिक मेजारटी की वैएससीपी पार्टी अभ्यर्थि अत्यधिक मेजारटी इच्छी आ ग्रामी ओटू वेदा वार कार्यकर्त कृषि अदे विधा नंद्याल मरी अत्यधिक मेजारटी तो वैएससीपी पार्टी अभ्यर्थि शिल्पा मोहन रेड्डी गेलि जगन मोहन रेड्डी गारी नायकत्व में ఈ నంద్యాల నియోజకవర్గం ఎన్ని ఎన్నిక విజయవంతంగా మరి వారి చేతిలో పెట్టేదానికి ఈ కార్యకర్తలందరూ కృషి చేస్తారని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇప్పటికే అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఎందుకంటే మంత్రులు గాని ఇండైరెక్ట్ గా అధికారులు గాని ఇప్పుడు గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని తిరిగి మీకు ఏం కావాలో మేము చేస్తామని చెప్పి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈ రోజు మరి వారికి పనులు చేసి పెడతామని అదే విధంగా ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి చర్చిలకు మసీదులకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. మరి మంత్రులు అక్క నుంచి బయట నుంచి వచ్చిన శాసన సభ్యులంతా కూడా పూర్తి అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని విషయాలు తెలుసు. మార్నింగ్ నుంచి కూడా ఎంత టెన్షన్ ఉందో. మరి ఏదేమైనా దైవం అయితే మాకే తప్పకుండా అనుకూలిస్తుందని ప్రగాఢంగా నమ్మిన వాణ్ణి. ఎన్నో కుయుక్తులు కుతంత్రాలు రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు పరిస్థితి కూడా మార్నింగ్ నుంచి కూడా చూస్తా ఉంటే వాళ్ళ అధికార దుర్వినియోగం గాని బలవంతంగా రౌడీజంగా చేసే రాజకీయం గాని ప్రలోభాలకు గురి చేసే రాజకీయం గాని మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఎంత మరి ముఖ్యమంత్రి గారే ఇలాంటివన్నీ ప్రోత్సహించడం అనేది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శనలేసి మనం బయట మాట్లాడుతూ బహిరంగ వేదికపై మాట్లాడుతూ ఈ విధంగా మరి దేవాలయాలు కని చర్చిలు కని మసీదులు కని ప్రతి గ్రామంలో డబ్బులు మంత్రులు పోయి డబ్బులు ఇస్తున్నారు. ప్రతి నాయకును కొనుగోలు చేయడానికి మంత్రులు ఊరూరా తిరుగుతూ ఉన్నారు. 50 మందికి ఒక బూతు 50 మందికి ఓటర్స్ను బూతులో ఉండే ఓటర్స్ను టార్గెట్గా చేసుకొని ప్రతి లీడర్ను ఎమ్మెల్యేలను వేసి బూతు బూతుకు ఒక ఎమ్మెల్యేని వేసి 24 మంది ఎమ్మెల్యేలు 12 మంది మంత్రులు వీళ్ళు కాకుండా మళ్ళా ఎమ్మెల్యేస్ని పెంచేశారు. ప్రతి బూతులో కూడా అక్కడ ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్సు ఫలానాలో నాగితే సరిపోతుంది ఫలానాలను వస్తే మనకు బెనిఫిట్ అవుతుంది ఫలానాను బయటపాతం గురి చేసి సరిపోతుంది అనేది కూడా రికార్డింగ్ ఉంది మా దగ్గర. గవర్నమెంట్కి ఏ విధంగా పంపుతున్నారు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మరి రికార్డింగ్ కూడా అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఏ విధంగా పోతుందనేది కూడా మా దగ్గర అన్ని రకాలుగా ఉంది. విచిత్రం ఏమంటే వీధులలో పెట్టుకొని మంత్రులు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. ఆఖరికి మీ నామినేషన్ ప్రక్రియను కూడా రాజకీయం చేయాలని కుట్రలు చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఎందుకంటే ఇది ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్ ఫైనలైజ్ చేసేది ఉంది. నేను అంతకుముందు ఏం మాట్లాడదలుచుకోలేదు. దీని విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం పూర్తి వెలువడిన తర్వాతనే నేను పూర్తిగా మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే నేను అక్కడ పూర్తిగా నిర్ణయం రానంత వరకు కుట్రలు కుతంత్రాల మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు? లేదు, పొద్దున్న నుంచి ఎన్ని రకాలుగా ఒత్తిడికి గురి చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అనేది నేను ఇది అయిపోయిన తర్వాత రిటర్న్గా మాకు వచ్చిన తర్వాతనే నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా కుట్రలు అయితే వండుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అది రోటరీ అనేది ఇది కామన్గా శిల్పామౌనుడికి సంబంధించిన విషయం కాదు. శిల్పామౌనుడు ఎక్కడైనా నామినేషన్ చేసినప్పుడు ఆయన సంతకాలు కానీ ఇంకోటి కానీ ఉండాయా లేదనేది చూస్తారు. ఖచ్చితంగా అన్ని దానిలో ఉండాయి. ఈ రోటరీ అనేది ఆయన లాయర్లది అడ్వకేట్ సంబంధం విషయం. ఇంతవరకు భారతదేశంలో ఇంతవరకు అట్లా జరిగినది లేదు. ఫస్ట్ టైం అది వచ్చింది. దానివల్ల ఎలాంటి ఆఫీషన్ లేదు. మాకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు గ్రీన్ సిగ్నల్ ఉందనేది. కాబట్టి దాని నుండి వాళ్ళు ఇట్లా కుట్రలు కుదుతున్నారు. ఎందుకంటే ప్రతి వార్డులో కానీ బైండోర్ కేసులు అనేది పల్లెల్లో కానీ ఇంకోటి కానీ వాళ్ళు కేవలం డబ్బు మీద అధికార దుర్వినియోగం మీద గెలిచాలనుకున్న ప్రజాబలం లేదనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది. స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్ని కుయుక్తులు పడేదానికే చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు.